రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. అరే గబ్బర్ సింగ్ కా పోదియో, సన్నగొనలు ఇటుండండి, లావుగొనలు ఇటురండి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ మస్తుగా ఉంది. అసలు మేము థియేటర్లో అరిచి అరిచి బాగా, పేపర్లు లేవు కానీ అంటే నోట్లు కూడా అంతగా లేవు, లేదంటే అవి కూడా ఎగిరేసే వాళ్ళం బాగా. అమ్మాయిలన్న ఫీలింగ్ లేదు సార్, విజిల్స్ రాకపోయినా సరే వెయ్యాలి వెయ్యాలి అని ఆతృత వాళ్ళు పేపర్స్ చింపేసి ఇప్పుడు గోల గోల చేసాం. వన్ వర్డ్ ఫర్ గబ్బర్ సింగ్, 1 2 3. మరి ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఇలాంటి సినిమా చూడాలని కొంచెం వెయిటింగ్. సో డైరెక్టర్ కంటే ఎక్కువ కూడా ఆడియన్ గా మీరందరూ ఎలా ఫీల్ అవుతారు నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. మీరు 19 ఇయర్స్ అప్పుడు అంటే అక్కడమ్మా ఇక్కడబ్బాయి మూవీ చూసినప్పుడే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా మీరు. సో ఫస్ట్ డే మీరు ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ తో ఎందుకు తీలేదు? తీలేదు అంటే కుదరలేదు, ఐ మీన్ ఫస్ట్ మూవీ కుదరలేదు అంటే ఎలాగ, నాకు తీయాలని ఉంటుంది కానీ అవకాశం రావాలి కదా, మీకు తెలియదు. సినిమా బాగుంటే హిట్ అంటారు, ఓకే మీకు తెలుసా డైలాగ్? చెప్పారు, చాలా చెప్పారు. చాలా బాగుంటే సూపర్ హిట్ అంటారు, ఇంకా చాలా చాలా బాగుంటే బ్లాక్ బస్టర్ అంటారు, దాన్ని దాటితే గబ్బర్ సింగ్ మించి ఉంటే గబ్బర్ సింగ్ అంటారు. అది మాట లాస్ట్ కదా, రియల్లీ థ్యాంక్ యూ. అయితే మీరు ఇంత పెద్ద ఫ్యాన్ కదా గబ్బర్ సింగ్ కి, మూవీ తీసిన తర్వాత మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి మూవీలో? నాకు బిగినింగ్ టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ వరకు అన్ని సీన్లు నచ్చాయి, నచ్చిన సీన్లే ఉన్నాయి సినిమాలో. డైలాగ్లు పంచులు అబ్బా ఒక్కటి కాదు, మేము అన్ని బాగా బసపెట్టేలాగా చెప్పేస్తాం. లైన్ చేసాము అంటే అలా చెప్పలేము అనుకోండి, ఏదో ట్రై చేసాం. అయితే ఆ డైలాగ్స్ అన్ని మీరు ముందు ఆ డైలాగ్స్ అన్ని అసలు మీరు ముందే అనుకుని వచ్చారు లేదంటే ఆన్ సెట్ అనుకునే వాళ్ళ? అంటే డైలాగ్లు సినిమా క్యారెక్టర్స్ అనుకున్న తర్వాత కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, బట్ నేను గబ్బర్ సింగ్ అంటే ముందు ఐ మీన్ బిఫోర్ మిరపకాయ కూడా ఒక స్క్రిప్ట్ చెప్పాను పవర్ స్టార్కి, ఐ లైక్ ఇట్ వెరీ మచ్ సో దాంట్లో కూడా దాంట్లో ఉన్నాయి ఇవన్నీ అప్పుడు రాసుకున్నాను. అంటే ఏ సినిమా తీసినా ఈ డైలాగ్ అంటే కంపల్సరీ అంతా చెప్పించాలని అప్పటి నుంచి అనుకున్నాను. ఫస్ట్ డైలాగ్ ఏమనుకున్నా, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే, అది ఎప్పటి నుంచి అది నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను అదొకటి. అండ్ ఇలాగ డైలాగ్స్ అన్నీ లైక్ అంటే దబంగ్ ఈజ్ లైక్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ టు మేక్ ద కైండ్ ఆఫ్ ఫిలిం విచ్ ఐ వాంటెడ్ టు సీ ఆన్ పవర్ స్టార్. సో దబంగే కాదు, ఏ సినిమా తీసినా ఇలాగే ఉండేది, అంటే ఇలాగే చేద్దాం అనుకున్నా. అంత కైండ్ ఆఫ్ డాన్సెస్ అవ్వచ్చు అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఏంటంటే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఇలా చూడాలి నేను అనుకున్నది గబ్బర్ సింగ్. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. సార్ సినిమాలో నాకు కొంచెం తిక్క దానికి ఒక లెక్ ఉందని చెప్పారు మీరు, ఎంతకీ మీకేమైనా తిక్క ఉందా సార్ దానికి లెక్ ఉంటే అది గబ్బర్ సింగ్ అంటారా? సి తిక్క ఉంది లెక్ ఉంది అనే డైలాగు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఒక 30 సెకండ్స్ ప్రోమో కట్ చేయాలి, ఒక డైలాగ్ చెప్పాలి. నాకేమో సినిమాలో డైలాగ్ ఇట్స్ టూ ఎర్లీ టు ఓపెన్ అని నా ఫీలింగ్, బట్ ప్రొడ్యూసర్ మా గణేష్ గారు లేదు డైలాగ్ బాగుంటాయి, ఒక డైలాగ్ వెళ్తే బాగుంటుంది, డైలాగ్ వెళ్తే బాగుంటుంది అని పట్టుబట్టారు. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే సినిమాలో లేని డైలాగ్ ఒకటి ఊరికే ప్రోమో కోసం కట్ చేద్దామని, ఎందుకంటే మిరపకాయలో కూడా జేబులో 10 రూపాయల ప్రతి ఒక్క కత్తి డైలాగ్ సినిమాలో ఉండదు, ఊరికే ప్రోమో గురించి చేసిన డైలాగ్. సరే ఆ సినిమా కూడా సెంటిమెంట్ హిట్ అయింది, ఇది కూడా అలా హిట్ అవుద్దు డైలాగ్ అని ఒక్కటే డైలాగ్తో క్యారెక్టరైజేషన్ చెప్పాలి, లైక్ ఆడియన్స్ కూడా లైక్ ఏదో డైలాగ్ రాసిన డైలాగ్ కోసం కాకుండా దబ్బంగ్ని పవర్ స్టార్ చేస్తే ఎలా ఉంటుంది, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ సినిమా యొక్క ఫ్లేవర్ ఒక డైలాగ్లో చెప్పాలి, క్యారెక్టర్ ఆఫ్ గబ్బర్ సింగ్ చెప్పాలి అని అప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ డైలాగ్ రాశాను. రాసి ఫస్ట్ నాకు బాగా గుర్తు లైక్ ఆయన చాలా పెద్ద దగ్గర వెళ్ళి ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, నాకు వచ్చి తిక్కుంది, దాని వల్ల ఎక్కుంది, నాకు తిక్కుంది అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారా అని ఒక 2 సెకండ్స్ ఆలోచించి ఒక్కళ్ళే ఉన్నప్పుడు మెల్లిగా ఒకవేళ తిట్టినా సరే ఎవరు చూడలే అనుకొని ఆయన క్యారంలో ఒక్కళ్ళే ఉన్నప్పుడు వెళ్ళి చెప్పాను. చెప్పగానే చిన్నపిల్లలు నవ్వేశారు గట్టిగా,
ఏంటంటే మళ్ళీ చెప్పాను మళ్ళీ నవ్వేశారు, నవ్వుతానే ఉన్నారు. చూడండి బాగుంది విల్ డూ ఇట్ అన్నారు. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. బయట అనుకుంటారు సార్ ఇలాగా చాలామంది మీకు బాగా తెక్కు ఉంది అనుకుంటారు, బట్ మీతో పనిచేసే తెలిసింది లైక్ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఇంకా ఆయన గురించి చెప్పుకుంటే వెళ్తే సరిపోదు. క్వార్టర్స్కి ఇచ్చే కంఫర్ట్ అవ్వచ్చు, లేకపోతే నన్ను పెద్దగా మీరు మీరు అని పిలుస్తుంటే నన్ను పక్కన తీసుకున్నాను నేను నన్ను పిలుస్తానే పిలుస్తాను. ఆ తర్వాత మా లాస్ట్ అసిస్టెంట్ కూడా ఆయన అలాగే మీరు అని సాటి మనిషిని మనిషిగా చూడడం అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన వితౌట్ డిజిగ్నేషన్ ఐ మీన్ ఇతను అసిస్టెంటేటర్ కదా ఇతను క్లాబ్ బాయ్ కదా అలా చూడు అసలు ఎప్పుడైనా. బట్ నా మీతో పనిచేసిన తర్వాత అర్థమైంది సార్ మీ తెక్కకి ఓ లెక్క ఉందని. సో ఐ వాంట్ టు పోర్ట్రే దట్ ఫిల్మ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే ఐ లవ్డ్ ఇట్. అది చెప్పిన తర్వాత ఆ టీజర్ అంత పెద్ద రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు, అంత సూపర్ హిట్ వస్తుంది అనుకోలేదు. సో ఇట్ ఇక్కడ పాజిటివ్ సైన్. దెన్ ఇప్పుడు టెన్షన్ ఏంటంటే ఆ సినిమా అడగలే మళ్ళీ ఎక్కడ పెట్టాలి సినిమాలో. సో అది పెద్ద హిట్ మళ్ళీ ఆడియన్స్ వచ్చి అదే టీజర్లో ఉంది సినిమా లేకపోతే డిసప్పాయింట్ అవుతారని చెప్పి సో 2 times సినిమాలో రిపీట్ చేసాం. నాకు తిక్కుద్ది కానీ దానికి లెక్క ఉంది. సినిమాలో ఉన్నది సినిమాది నువ్వు చెప్పది. నాకు తిక్కేంటో చూపిస్తా దాని లెక్కేంటో లెక్కేసుకో. అది కాదు నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది అది ఒక డైలాగ్. ఆ తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తెలుస్తా. సమయానికి సాంబుడు లేడు కానీ ఎంత గొప్ప మాట చెప్పేసినవే నా ఫేవరెట్ డైలాగ్ అండ్ శ్రీకాకుళం స్లాంగ్. ఏటయ్యా అట్టా చెప్పేసినావు, దీన్ని మళ్ళీ మ్యూజిక్ లో బీట్లు వేసుకొని డాన్స్ చేయాలి మేము. రైట్, సో మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు, తీశారు. అయితే తీసిన మొత్తం ఆ టైం మొత్తంలో మీకు ఎప్పుడైనా ఆయనతో భయం వేసిందారు ఇంత పెద్ద స్టార్ ఏమో ఏమైనా అంటారేమో అలా? భయం ఫస్ట్ భయం షూటింగ్ అప్పుడు లేదండి, భయం స్క్రిప్ట్లో చేంజెస్ చేసిన తర్వాత స్క్రిప్ట్ నరేషన్ ఇస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాం. అంటే చాలా పెద్ద హిట్ దబంగ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 200 crores కలెక్ట్ చేసింది నార్త్ ఇండియాలో, దాన్ని చాలా చేంజెస్ చేసాము. జనరల్ రీమేక్ సినిమా అన్నప్పుడు మార్చడానికి ఒప్పుకోరు ఎవరు, నేను డబ్బులు పెట్టి రైట్స్ తీసుకుందే ఆ సినిమా చేయాలని కదా. సో జనరల్గా మార్చడానికి ఒప్పుకోరు, నేను కొంచెం చేంజెస్ చేసిన అట్ ద సేమ్ టైం కొంచెం హీరోయిన్ అలర్ట్ చేశాడు ఇలాంటి డైలాగులు నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ ఇలాంటివి అని ఎప్పుడు చెప్పరు ఆయన ఏ సినిమాలో ఉండదు. అండ్ డజన్ సో హిజ్ యాటిట్యూడ్ అలా చెప్పడము ఎవరికి ఏదో ఇలాగ మాట్లాడడం అలాగే ఇష్టం ఉండదు. సో ఇలాంటివి స్క్రిప్ట్లో ఉన్నప్పుడు చెప్పడానికి ఫస్ట్ భయపడ్డాను. సో కలకత్తాలో షూటింగ్ చేస్తాను నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళి చెప్పాను ఫస్ట్ ఆఫ్ చెప్పగానే ఈ స్టార్టెడ్ లాఫింగ్ ఫర్ ఎవ్రీ డైలాగ్ ఆయన చెప్తున్నప్పుడు లైక్ ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 10 minutes నరేషన్ స్టార్ట్ చేసిన 10 minutes లైక్ ఐ ఫర్గాట్ ద టైమ్ లైక్ నరేటింగ్ టు పవర్ స్టార్ అండ్ హీ ఫర్గాట్ దట్ హీఈస్ పవర్ స్టార్ అండ్ వి బోత్ లైక్ ఇద్దరం ఒకరికొకరు మధ్యలో అది మళ్ళీ చెప్పే డైలాగ్ అని మళ్ళీ అడగడము. నేను ఇందాక కొంచెం ఫాస్ట్గా చెప్పాను సార్ మళ్ళీ అక్కడ ఏముందంటే మళ్ళీ ఇలా చెప్పడం అది. సో ఫస్ట్ ఆఫ్ అయిపోగానే ఇంటర్వల్ అయిపోగానే నా అసలు దబంగ్ ఫ్లేవర్ కొత్త సినిమాలాగా ఉంది నాకు. సో అక్కడి నుంచి భయం పోయింది. ఇంకా సెకండ్ హాఫ్ రెట్టించిన ఉత్సాహంతో సెకండ్ హాఫ్ ఇంకా బాగా ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇన్హిబిషన్స్ కావాలి సెకండ్ హాఫ్ ఇంకొంచెం గట్టిగా చెప్పాను. సార్ హిందీ మూవీలో మీరు ఇప్పుడు హీరోయిజం ఉంది అంటే అఫ్కోర్స్ ఆయన కూడా ఆయన సిక్స్ ప్యాక్ అదంతా చూపించారు ఆల్ గుడ్, కానీ విలన్కి కూడా ఇంకా రోల్ ఉంది, హీరోయిన్కి ఇంకా ఉంది, అందరికీ ఇంకా సమానంగా పంచారు. కానీ ఈ మూవీలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఫుల్ మ్యాక్సిమం స్టోరీ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ హీ క్యారీస్ ఇట్ టోటలీ, మరి దానికోసం ఆయన హీ డిడ్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్? నో యాక్చువల్లీ లైక్ హిందీలో తమ్ముడు కేటగిరీ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. సో నాకు ఆ లవ్ స్టోరీ పెద్దగా అనిపించలేదు, ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ విలన్ సీన్స్ హిందీ కంటే తెలుగులోనే ఎక్కువ ఉంటాయి. అండ్ తెలుగులో బ్రహ్మాండ గారు ఉన్నారు, తెలుగులో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. సో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఉండడం వల్ల మిగతా స్క్రిప్ట్ ఉంది కానీ బట్ టు బి ఫ్రాంక్ చాలామంది అలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక సీన్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎండ్ అవుతుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఓపెన్ అవుద్ది. బేసిక్ ఏంటంటే నాకు 3 hours పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చూసేస్తాను నేను సినిమా. చాలా రోజుల నుంచి ఒక క్రేవింగ్ ఉంది కాబట్టి ఫుల్ టు ఎంటర్టైన్ చూడాలి కాబట్టి నాకు ఇంకా తృప్తిగా లేదు. 2 hours సినిమా అయిపోయింది, ఇంకొంచెం చూపిస్తే బాగుండు అనిపించాను. ఐఎమ్ నాట్ రియల్లీ హ్యాపీ విత్ ద ఫుటేజ్.
పవన్ కళ్యాణ్ పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా తీసుకున్నారు కదా, నన్ను తీసుకొని ఉండొచ్చు కదా. సార్ మీరు సరిగ్గా చూడలేదు, లేదంటే మా హీరోయిన్ కూడా బాగా అంటే లాస్యా కూడా బాగా నడుస్తుంది అన్నమాట. మీరు మాట వినబడుతుంది, అమ్మాయి ఏదో క్వశ్చన్ వేస్తున్నా అంది, ఆ తర్వాత మ్యూట్ అయిపోయింది, నాకేం వినబడలేదు ఏంటి. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా తీసుకున్నారు కదా, వినిపించట్లేదా? మ్యూట్ లాగా అనిపిస్తుంది. నువ్వు ఒకసారి వాక్ చేసి చూపించు. జస్ట్ మ్యూట్. అయితే నాది ఇంకో క్వశ్చన్ సార్, మీరు సాంగ్ కోసం కేవ్ కే కోసం మీరు మలైకా అరోరాని ఎందుకు తెచ్చారు సార్? అదే ఇక్కడ లోకల్ టాలెంట్ కూడా ఉన్నారు, మేము మా డాన్స్ టాలెంట్ చూపిస్తాం, మేబీ నెక్స్ట్ ఫిల్మ్ లో మాకు కూడా ఛాన్స్ దొరుకుతుంది. మీరు చూపించారు కదా, మీరు చూపిస్తే ఆలోచించే ఉండేమో. మేము షో అయిన వెంటనే ఫస్ట్ డాన్స్. దట్స్ బెటర్, దట్స్ బెటర్ ఐడియా. కొప్పున పుల్లట్టుకొని బుగ్గన ఎరట్టుకొని ఈ దంట నేను వెళ్తుంటా. శృతి హాసన్ తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది సార్? ఆవిడ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్, వెరీ మచ్ ప్రొఫెషనల్. అమ్మాయి బిఫోర్ గబ్బర్ సింగ్ వరకు కొన్ని సినిమాల్లో కాంటెంపరీ క్యారెక్టర్, సిటీ గర్ల్ క్యారెక్టర్ ఇది చేసింది. సో ఫస్ట్ టైం లంగావళిలో అమ్మాయి బాగుంటుంది అనిపించింది నాకు, సౌత్ ఇండియన్ కాబట్టి డెఫినెట్గా చాలా బాగుంటుంది అనిపించింది, చాలా అందంగా ఉంటుంది అనిపించింది. సో ఆ లుక్ ఒకసారి ఆఫ్ కోర్స్ అంటే మీకు నచ్చాలి కదా, అందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, తప్పేమనలేదు కదా అబ్బాయి. సో అందంగా ఉంది అంటేనే షూట్ చేస్తాం కదా, అందంగా లేని వాళ్ళు పెట్టాం కదా. సో కొత్తగా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ కొత్తగా ఉంటుంది, పోస్టర్ పక్కన శృతి హాసన్ ముందర ఈ సినిమా ఏంటని చూస్తారు, అదర్ దెన్ ఫ్యాన్స్ కూడా జనరల్గా సినిమాకి వెళ్ళేవాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఆల్రెడీ చేసిన హీరోయిన్ అంటే కాబట్టి పాత సినిమా అనుకుంటా టెన్షన్. సార్ ఇప్పుడు పవర్ స్టార్ లో అన్ని పవర్ యాంగిల్స్ అన్ని చూపించారు మాకు ఈ సినిమాలో, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను ఇప్పటికి 3 సార్లు చూసాను సార్ సినిమాని, సో మళ్ళీ చూడడానికి నేను రెడీగా ఉన్నాను. సినిమా రిలీజ్ 6 రోజులు అయిపోయింది, వాళ్ళకి 3 సార్లు చూడడం ఏంటి? నాకు దొరకట్లేదు. సో అది ఇంత బాగా చూపించారు, సో నెక్స్ట్ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు తీస్తారు? చిన్న ఇంకొక చిన్న క్యూరియాసిటీ ఏంటంటే, నెక్స్ట్ ఒరిజినల్ క్యూరియాసిటీ ఏంటంటే, ఇది రీమేక్ చేసాం కదా, సో నెక్స్ట్ నా సొంత స్క్రిప్ట్ తో ఒరిజినల్ తో ఒకటి చేద్దామని, ఒకటేంటి చాలా చేద్దాం అండి. ఆయన ఎప్పుడు రెడీ అంటే నేను రెడీ. ఇప్పుడు ఈ మూవీ తీసే ముందు మీరే అన్నారు ముందు 2 మూవీస్ మీకు అంటే మిమ్మల్ని మీకు పేరు తెచ్చిపెట్టే, కానీ దిస్ ఇస్ లైక్ ఇట్ జస్ట్ టుక్ యు టు అనదర్ రేంజ్. సో ఆ మూవీ తర్వాత ఈ మూవీ మీరు ఇలా తీస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి మీరు జనాల్లో ఏమైనా చేంజ్ గమనించారు? లేదు, రేంజ్లు అవన్నీ సినిమాలకు ఉంటాయండి, మనుషులకు ఉండవు. మెయిన్ మనుషులకి డెఫినెట్గా సరే సక్సెస్ వస్తే డబ్బు వస్తుండొచ్చు, ఇంకోటి వస్తుండే, ఇంకోటి వస్తుండొచ్చు, కానీ గబ్బర్ సింగ్ బాగా తీసాను, నెక్స్ట్ సినిమా మామూలుగా తీస్తే చూస్తారా? చూడరు కదా. ఏ సినిమాకైనా మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి, మళ్ళీ రాసుకోవాలి, మళ్ళీ తీయాలి. ఒక సినిమా బాగుంది కదా అని చెప్పి ఇంకొక సినిమా బోనస్ లాగా ఏం చూడరు కదా. సో రేంజ్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ రేంజెస్ అండ్ ఆల్. సినిమాకి, గబ్బర్ సింగ్ సినిమాకి చాలా పెద్ద రేంజ్ వచ్చింది, హ్యాపీగా ఉంది తప్ప నేను పెద్ద రేంజ్ అలా ఎన్ని ఐ డోంట్ బిలీవ్ దట్, బికాస్ నా ఫస్ట్ సినిమా తర్వాత నేను చాలా చూశాను, ఫ్లాప్ అయిన తర్వాత హ్యావ్ ఫ్లాప్ చూసి వచ్చాను కాబట్టి హిట్ చూసినా మీరంతా హిట్ చూస్తే హిట్ వరకే సినిమా వరకే ఎంజాయ్ చేయాలి తప్ప నాకు ఇదంతా మనమే అనే లోపు టెన్షన్ వచ్చేస్తుంది మళ్ళీ. అందుకే సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. అబ్బా ఏం చెప్పినారు, సంబా రాసుకో, సంబా వెంటనే రాసుకో, ఇలాంటి వదులుతుంటారు, క్యాచ్ చేసి రాసుకో. ఆయనతో పవన్ కళ్యాణ్ వర్క్ చేసిన తర్వాత మన సినిమా ఇంత కలెక్ట్ చేస్తున్నారు, ఆయన కలెక్షన్ చెప్పాలనుకుని ఆయన పెద్దగా వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు. ఫ్యాన్స్ అందరూ నచ్చింది, వాళ్ళందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి హరీష్ అన్నారు. నేను ఇలా కలెక్ట్ చేస్తున్నది ఉత్సాహంగా వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు చూపిద్దాం టైప్లో చెప్తుంటే ఆయన పెద్దగా నెంబర్ గేమ్స్ కానీ లైక్ రేంజెస్ కానీ రికార్డ్స్ గురించి కానీ ఆయన అస్సలు అస్సలు పట్టించుకోరు. ఆయన వాంట్ ఎంజాయ్ ద ఫిల్మ్, చాలా మంది చూస్తున్నారంట, చాలా బాగుందంట, ఐమ్ హ్యాపీ ఫర్ దట్. ఫ్యాన్స్ అందరూ చాలా తర్వాత మళ్ళీ తృప్తిగా ఉన్నారు. సో ఆ తృప్తిని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, అంతే తప్ప మిగతా అన్ని పట్టించుకోరు ఆయన. మీరు పవన్ కళ్యాణ్ గారికి చాలా రోజుల తర్వాత అంటే చాలా మూవీస్ వచ్చాయి, దేవర్ ఆల్
కొంచెం రేజ్ అయ్యి మళ్ళీ పడే అలా అయ్యే మేము చాలా వెయిట్ చేస్తున్నాం. ఫైనలీ మీరు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కాబట్టి ఆయన అందరూ దేవుడు అని అనుకుంటారు కదా, మీరు హిట్ ఇచ్చినందుకు మీరు కూడా డెమీ గాడ్. చలో ఏంటి ద కింగ్? బేసికలీ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ అఫెక్షన్. బట్ హిట్ ఇవ్వడం ఒకళ్ళొకళ్ళకి ఇవ్వడం అలాంటివి ఏమి ఉండవండి, ఇట్స్ అ టీమ్ వర్క్. అండ్ బేసిక్గా గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టింది ఆయన, పవన్ కళ్యాణ్ గారు. సో క్యాటరేషన్ డిస్కస్ చేసినప్పుడు దేర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. అసలు నేను రౌడీలతో వాళ్ళందరినీ కూర్చొని వాళ్ళతో అట్లా పాటలు పాడించి ఒక అంత ఎక్సలెంట్ ఐటమ్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆ డిస్కషన్లో ఆయన చెప్పిన తోట దాని నుంచి ఒక 3000 సాంగ్స్ పెట్టుకుని అసలు అది ఏ సిచ్యువేషన్లో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ సాంగ్స్ పాడితే బాగుంటుంది, ఆర్టిస్ట్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, లాట్ ఆఫ్ డిస్కషన్. సో దాన్ని ఫస్ట్ హాఫ్లో పెట్టాలా, సెకండ్ హాఫ్లో పెట్టాలా, అలాగే వర్క్ చేసి మళ్ళీ ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఆయన నేనంత ఎక్సైట్ అయినా మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఆయన అంత ఎక్సైట్ అయ్యారు. సో ఇట్స్ అ ఫిలిం టీచర్ ఇలా అలాంటిది కాదు. అండ్ బికాస్ హీఈస్ అ సూపర్ స్టార్ కాబట్టి ఆయన మాకు అందరికీ మంచి సినిమా ఇచ్చారు, సూపర్ హిట్ ఇచ్చారు, బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. అసలు కబడ్డీ సీన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? ఫైట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫైట్ అంటే బోర్గా ఫీల్ అవుతారేమో, మాస్ ఆడియన్స్ చూస్తారు కానీ కొంచెం ఫ్యామిలీస్ యూత్ ఫైట్ అనగానే బుక్కన డిస్కనెక్ట్ అయిపోతారేమో అని ఫస్ట్ అప్పటి నుంచి ఒక భయం ఉంటుంది. ఎప్పుడు మిరపకాయలు కూడా హాకీ స్టేడియంలో ఫైట్ ఉంటుంది చిన్న కాన్సెప్ట్ లాగా, అలాగా ఊరికే ఫైట్ ఉండకూడదు. అండ్ సేమ్ టైం కొడితే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటాయి కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు, ఎవరికైనా అన్యాయం జరిగిపోయింది, అన్యాయం ఆల్రెడీ చూసేశారు. మా కథలో అంత సీన్ లేదు. ఆ ఫైట్ వచ్చేసరికి ఏదో సీరియస్గా హీరో అలా చూసి ఒకసారి అలా కోపంగా చూసి అంత అన్యాయం ఏం జరిగిపోలే అక్కడ. సో అల్టిమేట్లీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఫైట్ కూడా కొంచెం ఎంగేజ్ చేయాలి, ఊరికే ఫైట్ అంటే బాగోదు కాబట్టి. ఆల్వేస్ బిలీవ్ గూన్స్ క్యారెక్టర్స్ అందరూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆఫీస్కి వస్తుంటారు, సెలక్షన్కి వస్తుంటారు. అండ్ వాళ్ళతో చాలా పెద్ద భారీ ఫిజికల్తో భారీ మీసాలు గడ్డాలతో అలా వస్తుంటారు. సడన్గా వాళ్ళు వచ్చి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు పలకరించే పద్ధతి తప్పక నవ్వు వచ్చేస్తుంటారు, చాలా ఎంత పొలైట్గా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారంటే అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళ బాడీకి వాళ్ళు మాట్లాడేసి చాలా బాగుంటారు. అంటే ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా టూ ఫ్రెండ్లీ అండ్ టూ కైండ్ ఎనఫ్ టు స్పేర్ టైం ఇది వాళ్ళతో చాలాసేపు కూర్చోవాలనిపిస్తుంటుంది. సో సమ్హో ద ఫీల్ లైక్ చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వాళ్ళు, సో బాడీ అంతా అలా ఉంటుంది కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఆ క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే బాడీకి సూట్ అవ్వదో దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ టు క్రియేట్ ఫన్. సో అది ఎక్కువగా రిష్ వెంకట్ కానీ లేదంటే మిగతా ఉన్న రమేష్ సాయి వాళ్ళందరూ అలాగే సీను ప్రభాస్ సీను వీళ్ళందరిలో ఎక్కడ కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది కానీ ఇది కొంచెం తక్కువ అన్న క్యారెక్టర్ చూపిస్తే కనుక ఫన్ వస్తుంది. సో అందుకు జనరల్గా ఆడుకుంటాను కదా, నేను ఆడుకుంటాను, కబడ్డీ ఆడతాను, ఇది అలా ఆడతాను, ఇలా ఆడతాను, ఇలా మామూలు ఛాలెంజ్ చేసినప్పుడు మారుతుంటారు ఎవరైనా. సో కబడ్డీ ఆడతాను అన్నప్పుడు సరే ఆడదాం కబడ్డీ ఆడదాం అని చెప్పి ఎవడన్నా ఇక్కడికి వస్తే అండ్ ఇరక్కొట్టేసి మళ్ళీ ఆడికి వెళ్ళకుండా. సో అలా డిస్కషన్లో కబడ్డీ ఫైట్ వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా మంది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా, ఫస్ట్ హాఫ్ కబడ్డీ, సెకండ్ హాఫ్ అంతాక్షరి అని హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే సో మచ్ హ్యాపీ ఫర్ ద రిజల్ట్. ఈ మూవీలో సాంగ్స్ అయితే కెవ్వు కేక సార్, సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి. యా చాలా ఫుల్ ఆల్బమ్ సూపర్ హిట్ అని నాకు ఆదిత్య కంపెనీ వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు. ఆల్బమ్ సూపర్ హిట్ అవ్వడం ఈ మధ్యకాలంలో ఇదే అని చెప్పారు. అండ్ ఎంటర్ గైడ్ గోస్ టు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ లైక్ సూపర్ స్టార్ అంటే ఆయనకున్న సక్సెస్ రేట్ కానీ ఆయన ఇచ్చిన ఆల్బమ్స్ కానీ కొత్తగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఆయనతో వర్క్ చేయడం కొత్త, బట్ కథ చెప్పిన తర్వాత ఒక టూ అవర్స్లో ఇద్దరికి మంచి ఆకాశం అమ్మాయి అయితే అనే సాంగ్ కథ చెప్పడం స్టార్ట్ చేసిన ఒక పావు గంటలో ఆయన ఒకసారి అలా ఆగి ఏదో అష్టాదంలో పండితులు టక్కు అని ఒక పద్యం చెప్పేసినట్టు తప్పక్కని స్టార్ట్ సాంగ్ స్టార్ట్ చేసేడు. అండ్ ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్, ఇంత ఫ్రీక్వెన్సీ ఉన్నాడు, టైం బాగుంది, ఈయన సింగిల్ ఉన్నాడు అనుకున్నాను. బట్ ఎవ్రీ సాంగ్కి ఎవ్రీ లిరిక్కి ఈవెన్ పిక్చర్ వేసిన ఆయన మీరు చూస్తారు కదా, దేవిశ్రీ ప్రసాద్ ఎలా ఉంటాడు, సూపర్ పర్ఫార్మెన్స్ స్టేజ్. ఇప్పుడు డాన్స్ చేస్తాడు, ఇప్పుడు డాన్స్ చేస్తాడు, గెంతుదా, ఈ సాంగ్ ఎలా తీయండి, ఈ సాంగ్ ఎలా తీయండి, ఈ స్టెప్ ఇలా వేయాలి అని లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. బేసికలీ సూపర్ హిట్ ఆల్బమ్ ఇవ్వడం కాకుండా నాకు తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు అన్బిలీవబుల్. సాంగ్స్ అంత బాగా రావడం, అంత బాగా విజువల్ కూడా రావడం కారణం కూడా దేవిశ్రీ ప్రసాద్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల.
మీరు కోట శ్రీనివాసరావు గారితో ఎలా పాడించారు? అసలు ఆయన మాట్లాడడానికి అసలు ఫస్ట్ ఒప్పుకోరు. యాక్చువల్ గా నాకు ఆ ఖుషీలో, తమ్ముళ్ళో, తొలి ప్రేమలో చిన్న చిన్న బిట్ సాంగ్స్ ఉంటాయి. హీరో గారు పాడాడు, పవర్స్టార్ గారు పాడాలి. సో మళ్ళీ అలాంటిది ట్రావెల్ చాలా ఇయర్స్ అయిపోయింది అలాంటి సాంగ్ రాకుండానే. అలాంటి ఒక చిన్న సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఈయన పాడాలి, యాక్చువల్గా హీరో గారు పాడాలి సాంగ్, కళ్యాణ్ గారు పాడాలి. కానీ పోలీస్ స్టేషన్లో మందు మీద ఒక ఇన్స్పెక్టర్తో పాడించడం కరెక్ట్ కదా, అండ్ ఆయన కూడా దానికి ఒప్పుకోలేదు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటివి సిగరెట్ కానీ మందు కానీ తనకి ఎక్కువ ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు, ఐ మీన్ టెన్త్ క్లాస్ పిల్లలు, వీళ్ళు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఎక్కువ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎక్కువ తనకు ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళని మిస్లీడ్ చేయడము, వాళ్ళకి అనవసరంగా రాంగ్ సిగ్నల్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు. సో అందుకే సిగరెట్ మీద కూడా సో మానేయడం అంటే పారేయడం కాదు, పక్క నుంచి కొన్ని ఆపేయడం అనే డైలాగ్. మనం కాల్చడం అవసరమా, ఇన్స్పెక్టర్ అనగానే సిగరెట్ చేయాలా? అదొకటి. లిక్కర్ మీద ఎప్పుడన్నా ఒకసారి తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం, ఇలాంటివి చెప్పడానికి ఆయన లైక్ ఇస్ రెడీ టు గివ్ అలాంటిది. అలాంటి చెప్తే కొంచెం కరెక్ట్గా ఉంటుంది, మెసేజ్ కరెక్ట్గా వెళ్తుంది ఆయన ఫీల్ అవుతుంది. సో అలాంటి వాటికి ఎక్కువ ఎంకరేజ్ చేయరు కాబట్టి నేను కొంచెం లేకిగా ఉన్నా ఆయన దాన్ని కూడా కట్ చేసి దాని నుంచి ఇంకా బెస్ట్ రావడానికి హెల్ప్ అయ్యారు. ఆయన ఆయన అంటే బికాస్ లైక్ క్యారెక్టరేషన్ ఈజ్ డ్రంకన్ క్యారెక్టర్ కదా, సో అతను పాడొచ్చు. అంతే తప్ప పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మేము అందుబాబులను పాడితే బాగోదు. ఈవెన్ ఒరిజినల్ దబంగ్లు కూడా హమ్కో పీనీ హే అని పాడతాడు హీరో. సో అది ఎందుకో నాకు అక్కడ ఓకే, సల్మాన్ ఖాన్కి అక్కడ బాగుంది, బట్ ఇక్కడ ఇంత పెద్ద ఇమేజ్ ఉందా హీరో పైగా ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్, మీలాంటి లేడీస్, ఐ మీన్ లేడీస్ మీలాంటి లేడీస్ అందరూ కూడా, మీలాంటి లేడీస్ కాదు లేడీస్ వాళ్ళందరికీ ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పి కోటగారితో పాడించు. సార్ షాక్ మూవీ ఫ్లాప్ తర్వాత, ఫస్ట్ మూవీ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ సెకండ్ మూవీ కూడా రవితేజ గారితోనే చేశారు. సో దానికి ఏమైనా రీజన్ ఉందా? సెకండ్ మూవీ రవితేజ గారితో నేను చేయలేదు అంటే రవితేజ గారు నాతో చేశారు. అంటే ఫ్లాప్ తర్వాత మళ్ళీ అంటే షాక్ సినిమా కంటే బిఫోర్ నేను రెండు మూడు స్క్రిప్ట్స్ చెప్పాను ఆయనకి, ఆయనకి బాగా నచ్చినాయి. షాక్ సినిమా అనుకోకుండా జరిగింది, ఆ థాట్కి ఇద్దరం ఎగ్జైట్ అయ్యి చేసాం. షాక్ సినిమా ఇర్రెస్పెక్టివ్ రిజల్ట్ షాక్ సినిమా జరుగుతున్నప్పుడు చెప్పారు ఆయన, ఈ సినిమా ఎలా ఉన్నా నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాం అని. రెగ్యులర్గా ఆయన టైం ఆఫ్ కామెడీ కాకుండా కొత్తగా ట్రై చేద్దాం ఆయన నుంచి అని. సో కొత్తగా ట్రై చేస్తే కొత్త డైరెక్టర్ అయితే బాగుంటుంది అని సో నాకు అవకాశం ఇచ్చారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను అనుకుంది తీసాను. రాఘోపాల్ గారు పాయింట్ చెప్పారు తప్ప ఎక్కడ ఎప్పుడు ఇంటర్ఫేర్ అవ్వలేదు. నేను మిరపకాయ హిట్కి, గబ్బర్ సింగ్ హిట్కి ఎంత ప్రాధాన్యతనో షాక్ ఫ్లాప్ కూడా నాదే. సో ఆ విషయంలో లైక్ రవితేజ గారు ఎప్పుడు అంటుంటాడు, ఐ మీన్ నేను చాలాసార్లు నా మీద నాకు నమ్మకం అంటే రవితేజ నా మీద నమ్మకం ఎక్కువ. కరెక్ట్గా మంచి భాషలో చెప్పాలంటే డైరెక్టర్గా నాకు జన్మని పునర్జన్మని రెండు ఇచ్చింది రవితేజ. మిరపకాయ తర్వాత ఇంకో సినిమా చేయాలి ఇమీడియట్గా, వర్కింగ్ ఉంది స్క్రిప్ట్. యాక్చువల్లీ అంటే మళ్ళీ ఇంకో మూవీ తీస్తున్నారన్నమాట? ఇంకోటి కాదు, లైఫ్ లాంగ్ రవితేజతో సినిమాలు చేస్తూనే ఉంటాను, రవితేజ కూడా నాతో చేస్తాను అనుకుంటున్నాను. మీరు అలాంటి మరి అంటే ఇప్పుడు ఫరా ఖాన్ గారు షారుఖ్ తో మూవీస్ తీసిన తర్వాత ఇప్పుడు అక్షయ్ కుమార్ గారిని తీసుకుంటే ఇట్ వాజ్ అ బిగ్ కాంట్రోవర్సీ ఇన్ బాలీవుడ్. అయితే ఇక్కడ కూడా మీరు ఫస్ట్ మూవీస్ రవితేజ గారితో తీసినప్పుడు థర్డ్ మూవీకి మీరు అండ్ మీరు యువర్ క్లెయిమింగ్ దట్ యువర్ సచ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, మీకు అనిపించలేదా మరి అక్కడ ఏమైనా ఎవరైనా హర్ట్ అవుతారేమో అని? అంటే బాలీవుడ్కి టాలీవుడ్కి అలాంటి లేదు, మనకి అసలు అలాంటి కాంట్రవర్సీలు రవితేజ దగ్గరకి అసలు మన టాలీవుడ్లో లేవు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇలా సినిమా గబ్బర్ సింగ్ దబాంగ్ రీమేక్ చేస్తున్నాను కానీ కంగ్రాట్స్ సార్ అని చెప్పి ఆయన ఫస్ట్ ఆయన చెప్పగానే ఆ సినిమా ఓకే కానీ ఫస్ట్ వెళ్ళి నేను రవితేజ్ని కలిసాను, లేచి హగ్ చేసుకున్నాడు. సో నా సక్సెస్ తన సక్సెస్లో ఫీల్ అవుతాడు, తన సక్సెస్ నా సక్సెస్లో ఫీల్ అవుతాను. ఇప్పుడు అలాంటిది ఏమో ఇప్పుడు లేదు. అండ్ బేసిక్గా రవితేజ క్యారెక్టర్ కాదు, ఒక నేనే కాదు ఎవరితో కూడా అలా ఫీల్ అవ్వడు. బేసిక్గా తన్ని తను నమ్ముకొని వచ్చినాడు, అవతలోళ్ళు తగ్గితే తను ఎదుగుతాడనో లేకుంటే అవతలలో బాగా ఎదిగితే తను తగ్గుతాడని ఎప్పుడు అనుకోడు. హీ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ అండ్ అదే నమ్మకం అదే మాకు అలవాటైంది. సో హీఈస్ మోర్ హ్యాపీ. గబ్బర్ సింగ్ సినిమా చాలా బాగుందని చెప్పి నెక్స్ట్ వీక్ తన సినిమా రిలీజ్ అవుతుంది, అయినా సరే సినిమా అదిరిపోయింది మామూలుగా అని చెప్పి తను బయట ఇచ్చాడు. తను స్పెషల్గా మీడియాని పిలిచి ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ ఫర్ హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ విపరీతంగా ఉందండి. ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి రవితేజ సినిమాలో రవితేజ డ్యాన్స్ అనేది చాలా ఇష్టం. సో షూటింగ్ టైంలో ఆయన మాట్లాడుకునేవాళ్ళు, ఈ సాంగ్ రవితేజ అలా చేసాడు కదా ఇలా చేసాడు, ఆయన చాలాసార్లు షేర్ చేసుకునేవాళ్ళు. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ డోంట్ థింక్ నేను పేర్లు చెప్పాను కానీ చాలామంది పెద్ద హీరోలు నాకు కంగ్రాట్స్, చాలా బాగుంది సినిమా మేము చూసాము, పవన్ కళ్యాణ్ గారు చింపేశారని చెప్పి చాలామంది చెప్పారు, మెసేజ్ పెట్టారు, కాల్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేవుడు దేవుల అలాంటిది లేదు. అండ్ ఇప్పుడు మల్టీ స్టార్ సినిమాలు కూడా వస్తున్నాయి. మధురం
మధురం కలహం మధురం క్షణమో సగమో విరహం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం అందం అందం అని ఊరించే అందాలం నీ అసలే మధురం సార్. ఇప్పుడు నేను చెప్తాను సార్, మీకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుంది సార్, రవితేజ గారితో మూవీస్ తీస్తున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇంకో మూవీ చేసే ఛాన్స్ ఉంది. నేను రెడీ సార్, నేను ఆడిషన్స్ ఉంటే వస్తాను సార్. ఆడిషన్స్ రండి, సెలెక్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఆడిషన్స్ వచ్చాక సెలెక్ట్ చేస్తాం కదా, ఆడిషన్ రాకుండా ఉన్నాయి మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరోయిన్ కాకుండా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. చేస్తాం ఇంతకుముందు నేను జోక్ చేసిన షో గురించి. మీలో మంచి ఎనర్జీ ఉంది, యు కెన్ ట్రై, సీరియస్లీ యు కెన్ ట్రై. థాంక్యూ సార్. మేమే తక్కువ తిన్నాం సార్, మాకు కూడా ఒక్కొక్కటి, బట్ ఇట్ గోస్ విత్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ రాసిన తర్వాత స్క్రిప్ట్ లో బట్టి ఉంటుంది తప్ప సూపర్ అని వచ్చాయి నేను అలా చెప్పలేను సార్. అసలు ఈ ప్రాజెక్ట్ గబ్బర్ సింగ్ అసలు ఎలా స్టార్ట్ అయింది సార్? యా, మిరపకాయ బిఫోర్ నేను పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్పాను, బాగా నచ్చింది. సో కొన్ని కారణాల వల్ల అది టేక్ ఆఫ్ అవ్వలేదు. సో ఆ తర్వాత ఒక రోజు ఆయన పిలిచి పవన్ కళ్యాణ్ క్రియేషన్స్ మీద, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అండ్ బ్యానర్ మీద ఈ సినిమా దబంగ్ రీమేక్ చేస్తాం అన్నారు. మిరపకాయ నరేషన్, మిరపకాయ అంటే ముందు ఇచ్చిన నరేషన్లో ఆయనకి నా సెన్సిబిలిటీస్ ఎక్కడో కొన్ని నచ్చినాయి, నచ్చి ఆయన అవకాశం ఇచ్చారు. గబ్బర్ సింగ్ అంటే ఆయనే పెట్టారు. నేను వెళ్ళేసరికి దబ్బంగ్ని గబ్బర్ సింగ్ గా చేస్తున్నారని ఫిక్స్ అయిపోయింది. సో ఆ తర్వాత స్టార్ట్ అవ్వాలి, బట్ ఆ తర్వాత ఆయన రెండు మూడు ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. సో వాటి స్టోరీ డిస్కషన్స్ వాటిలు వినడము లైక్ దాని మూలంగా ప్రొడక్షన్ అనేది అప్పుడు ఆల్రెడీ తన ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ గణేష్ గారికి అప్పచెప్పారు. సో అలా స్టార్ట్ అయింది ప్రాజెక్టు. అండ్ గణేష్ హార్డ్ వర్క్, ఆయన గణేష్ గారు లేకపోతే గబ్బర్ సింగ్ లేదు. అండ్ నాకంటే ఎక్కువ, తనకు కూడా తను బిఫోర్ రెండు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు కాబట్టి తను చాలా కసి, చాలా పడుదల. ఎవ్రీడే బయట గారు మీరు సూపర్ హిట్ ఇవ్వండి, మీకు ఏం కావాలి చెప్పండి, నేను ఇస్తాను, మీరు సూపర్ హిట్ ఇవ్వండి, సూపర్ హిట్ ఇవ్వండి, సూపర్ హిట్, సూపర్ తిండి నిద్ర మానేసి నిద్రలో కూడా కలవరించాడు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి, వేరే లేదు. తన స్ట్రాంగ్ విల్ పవర్, తన స్ట్రాంగ్ సంకల్పం, ఎవరు ఏది ఏం ఆడాలని ఏం చేసినా ఈ సినిమా సూపర్ హిట్ అని తను నమ్మాడు బాగా. సో నాకన్నా అక్కడక్కడ టెన్షన్ ఉంది, పెద్ద సినిమా మనం చేంజ్ చేసాం, అది చేసాం, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో ఏంటో అది ఒక చిన్న టెన్షన్ ఉంది. బట్ గణేష్ గారు ఫస్ట్ అప్పటి నుంచి స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నారు. సో ఆయన నమ్మకం నిజమైంది. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. సార్, షాక్ నుంచి ఈరోజు గబ్బర్ సింగ్ వరకు మీ మూవీ జర్నీ మేము చూసాం, ఈ మూడు మూవీస్, అసలు మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు సార్? ఇక్కడ మీకు గాడ్ ఫాదర్ అనేలాగా ఎవరైనా ఉన్నారు, అసలు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? మా నాన్నగారు అంటారు తిన్న దొరక్క, వీడికి అన్నీ ఇక్కడ సమకూరుస్తుంటే తెలియట్లేదు. సి, ఎవరికైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఏ పేరెంట్స్కైనా గబుక్కన విరతల కింద తిట్టి వెళ్ళని పంపించారు కదా. సక్సెస్ ఫ్లాప్స్ గ్యారంటీ ఉంటుంది, గ్యారంటీ లేని సక్సెస్ గ్యారంటీ లేని ఫీల్ కాబట్టి. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ మనకు వచ్చింది, మనకు ఏదో వచ్చో అది చేస్తాం అనుకోవడంలో 50% సక్సెస్. ఆ 50% సక్సెస్ దాన్ని చేయడంలో ఉంటుంది, మనకి ఏదో వచ్చో అదే చేయాలి. అండ్ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ తెలుగు పండిత్, తెలుగు టీచర్, ఆయన చిన్నప్పటి నుంచి నేను బాగా ఫిజికల్గా చాలా ఎల్లిగా ఉండేను, చిన్నప్పటి నుంచి నేను కొంచెం వీక్గా ఉండేవాడిని. సో బయట ఎక్కువగా ఫిజికల్ గేమ్స్ అవి పెద్దగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు కదా. సో ఇంట్లో చెస్, క్యారమ్స్, అని ఎంతకాలం అర్థం చేస్తూ క్యారమ్స్, నాకు ఒక 6th 7th క్లాస్ వచ్చిన మంచి ఎక్కువ బుక్స్ అలవాటు చేశారు ఆయన, విపరీతమైన లిటరేచర్ అలవాటు చేశారు. అది చదువుతూ చదువుతూ అండ్ ఐ బాట్ అప్ ఇన్ బీహెచ్ఎల్. బీహెచ్ఎల్ ఈజ్ లైక్ కల్చరల్ హబ్ అనమాట. ఒక 5 to 6 స్కూల్స్ ఉండేవి, కాలేజెస్ ఉండేవి, అండ్ ఎప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ థియేటర్ ఎక్కువ చేశాను. నేను బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్ అరౌండ్ 6 to 7 ఇయర్స్ నేను థియేటర్ చేశాను బాగా. సో అలాగ బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో థియేటర్ తర్వాత మాకు ఏంటంటే కాలేజీలో ఆర్టీసీ వాళ్ళు బస్ పాస్ ఇచ్చేవాళ్ళు, ఆ పాస్ ఉంటే ఏ బస్ అని ఎక్కొచ్చు, ఏ బస్ అని దిగొచ్చు, టికెట్ అడగరు. సో పొద్దున్నేస్తే బీహెచ్ఎల్ నుంచి ఫిల్మ్ నగర్ రావడం, షూటింగ్లు చూడడం ఇలాగే ఉండేది. సో ఒకరోజు కాలేజ్ నుంచి లెటర్ వెళ్ళింది, మీ అబ్బాయి 3 సంవత్సరాల్లో 30 రోజులు వచ్చాడు కాలేజీకి అని. ఆ 30 రోజులు కూడా యాన్యువల్ డే బిఫోర్ 5 డేస్, యాన్యువల్ డే అప్పుడు అలాగే. సో అప్పుడు స్టేజ్ మీద షోస్ అవి ఫ్రెండ్స్ని పెట్టుకుని అవి స్కిన్ చిన్న స్కిట్స్ అవి డైరెక్ట్ చేసేవాడి కాలేజీలో. ఇంకా ఇంట్లో పెద్దగా ఎంకరేజ్మెంట్ ఏం లేదు బిగినింగ్, బట్ తెలియకుండా మా ఫాదరే నాకు ఇన్స్పైర్ చేశారు. ఇంకేముంది అక్కడి నుంచి తిరగడం, అసిస్టెంట్ రైటర్గా స్ట్రగుల్స్, ఆ తర్వాత గోస్ట్ రైటర్గా, తర్వాత రైటర్గా నచ్చట్. అండ్
గబ్బర్ సింగ్ మూవీలో అంత్యాక్షరి సీన్ ఉంది కదా, అంత్యాక్షరిలో అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి ఫిరంగి సంథింగ్ అది ఉంది కదా, అది చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకునే వాళ్ళమా తోట, ఈ మూవీలో పెట్టాల తోట ఎలా వచ్చింది మీకు? అది అంత్యాక్షరి సీన్లో ఉండదు, దాని ఐ మీన్ బిఫోర్ ఉంటుంది ఫస్ట్. బికాజ్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ అమ్జద్ ఖాన్ క్యారెక్టర్ గబ్బర్ సింగ్, నవ్వుతూ నవ్వుతూ టపా 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 షూట్ చేస్తుంటాడు కితనే ఆద్మీ ఆ సీన్లో, ఫేమస్ సీన్ ముగ్గురు ఉన్న సీన్లో. దట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ ద క్యారెక్టర్, క్యారెక్టర్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తో తెలియదు. సో దట్స్ వాట్ డెఫినేషన్, అదే నాకు కొంచెం తిక్కు ఉంది దానికి వాళ్ళ లెక్క ఉందంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గబ్బర్ సింగ్. సో సడన్గా కోపంగా ఉండొచ్చు, సడన్గా నవ్వచ్చు, గన్ అలా పాయింట్ బ్లాంక్లో పెట్టి చంపేస్తాడేమో అనేది టక్కుని నవ్వేయచ్చు, సడన్గా చిన్నపిల్లలా ఉండొచ్చు. సో ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ మెయింటైన్ చేయడానికి, సో అలాంటి చిన్నపిల్లలకి బాగా ఫేమస్ కదా, మన అనేది కొత్తగా సృష్టించింది కాదు, అగ్గిపెట్టి గిగ్గిపెట్టి చిన్నప్పటి నుంచి ఆడుకుంటారు కదా. సో సడన్గా ఒక సూపర్ స్టార్ టపక్ నుంచి ఒక చిన్నపిల్లలా మారితే ఫన్ వస్తుంది అనుకుని వర్క్ చేసిన బాగా వర్కౌట్ అని థియేటర్లో. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఇప్పుడు హిట్ అయిపోయింది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్, ఓకే, బట్ ఇప్పటికీ కూడా మీకు మూవీ చూసి ఎప్పుడైనా అనిపిస్తాయా ఈ సీన్ మేబీ పెట్టకుండా ఉండవలసిందో, లేదంటే ఇది ఇలా చేస్తే ఇంకా బాగుండేదేమో అలా, లేదంటే ఎనీ సీన్ దట్ యువర్ సీన్స్ అనిపించలేదు? సీన్స్ అనిపించలేదు, బట్ పాటలు ఇంకా కొంచెం కెవ్వుకేక అంత ఆడి పెద్ద హిట్ అయినంతగా ఇంకా పాట ఇంకా ఏదో ఉండాలి, ఇంకా ఏదో ఉండాలని చాలా మంది అన్నారు. అన్న తర్వాత నాకు అనిపిస్తుంది అవును ఇంకేదో ఉంటే బాగుండేది అనిపిస్తుంది, అది ఏముండాలి ఎవరికి తెలియదు. సో సాంగ్స్ ఇంకా బాగా చేయాలనేది ఎప్పటి నుంచో అనిపించింది. అలా బాగా చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యి చూస్తే మళ్ళీ అనిపిస్తుంది ఇంకా బాగా చేయాలని. గబ్బర్ సింగ్ అనేది మిరపకాయ కూడా అలాగే అనిపిస్తుంది, ఎప్పటికైనా సరే చేసినప్పుడు ఉన్న మిస్టేక్స్ మనకు తెలుస్తాయి కాబట్టి అరే ఇంకా చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. సినిమాలో అంత్యాక్షరి సీన్ లో ఒక రూమర్ ఉంది ఇప్పుడు బయట ప్రస్తుతం, రూమర్స్ జరుగుతూనే ఉంటాయి, రూమర్స్ గురించి పట్టించుకుంటే వెళ్తుంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ అంత్యాక్షరి సీన్ గురించి అన్నారు కాబట్టి ఒక్క హీరో ఒక హీరోయిన్ అని కాదు, చాలామంది నటులని అనుకరించడం జరిగింది. ఇట్స్ ఇమిటేషన్. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అనుకరించడం వేరు అవమానించడం వేరు. ఇప్పుడు మీరు పవర్ స్టార్ లాగా ఇది కట్టుకున్నారు అంటే మీరు మా హీరోని కెండల్ చేస్తున్నారు, నేను ఫీల్ అవ్వాలా? నేను ఫీల్ అవ్వట్లేదు కదా, యూఆర్ ఇమిటేటింగ్ హిమ్. అలాగా అండ్ దట్టు సాంగ్స్ ఎలా తీసుకుంటే సూపర్ హిట్ సాంగ్స్ తీసుకున్నాం. ఎవరైతే హీరో అలా చేసామని ఫీల్ అవుతున్నారో సినిమాలో కరెక్ట్ డైలాగ్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను డైరెక్ట్ ఆడియన్స్ అందరికీ చెప్తాను, ఎవరిని అవమానపరిచి అంటే చాలా రోజుల తర్వాత ఫుల్ బెడ్జెడ్ కమర్షియల్ ఎంటర్ తీద్దాం అనుకున్నప్పుడు సర్కాస్టిక్ కామెడీకి అసలు ఒక చిన్న సిగరెట్ పెడితేనే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో అని చెప్పి ఫీల్ అయ్యే మా హీరో అలాంటివి ఎంకరేజ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కామెడీ, అంటే అంత్యాక్షరి అన్నప్పుడు కంపల్సరీ సినిమా పాటలే పాడాలి. ఆ సినిమా పాటలు అన్నప్పుడు ఒకే హీరో పాటలు పాడలేం కదా, రకరకాల హీరోలు పాటలు పాడాలి. సో అలాగా బోర్ పాటలు ఉన్నాయి, పాటలు పాడండిరా అంటే మీరేంటి పేతస్ పాడతారు, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా అన్న డైలాగ్ వచ్చి మంచి ఊపు ఉన్న పాటలు పాడండి అన్నప్పుడు ఆ సాంగ్ వస్తుంది. సో ఐ రెస్పెక్ట్ దట్ సాంగ్ ఎ లాట్. రాఘేంద్రరావు కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్లో ఫీల్ అవుతున్నాను ఆ సాంగ్. ఆ సాంగ్ పట్ల నాకున్న రెస్పెక్ట్ అది. అండ్ ఆ సాంగ్లో మీరు అనుకున్న హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ట్రానరీ స్టెప్స్ చేశారు ఆ రోజుల్లో. సో హీస్ ఫేమస్ ఫర్ దట్. ఐ మీన్ ఆ సాంగ్కి ఆయన మూమెంట్స్కి చాలా, ప్రభు మాస్టర్ సుందర మాస్టర్ కరెక్ట్ గుర్తులేదు, మూమెంట్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. సో ఆ ఫేమస్ అయింది కాబట్టి అవి చేస్తే జనాలు గుర్తుపడతారు, ఫేమస్ అవుందని చేస్తే ఎవరు గుర్తుపడరు, ఇంకోలా చేస్తే గుర్తుపడరు. సో అలాగా చేసాం కాబట్టి ఆయన పాపులారిటీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వాలని తప్ప అవమానించాలి అనుకోలేదు. అండ్ ఎవరినో అవమానించేస్తే చూసేస్తారు అనేదాన్ని అసలు నేను నమ్మను, బేసిక్గా అలా నమ్మను. వాళ్ళు బాగా క్రిటిసైజ్ చేసాం కాబట్టి చూస్తారు, ఇంపాసిబుల్. అలాగా ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తూ పని కట్టుకొని ఇంకోళ్ళు అవమానించాల్సిన అవసరం లేదు, బేసిక్గా పవర్ స్టార్ స్థాయి అది కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అంత్యాక్షరి అండ్ చాలామంది దాన్ని అలాగే తీసుకుంటున్నారు. అండ్ ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప వాళ్ళ తరఫు నుంచి మేము లైక్ వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారని కానీ మేము ఎప్పుడు అనుకోలేదు. అండ్ కబడ్డీ సీన్లో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్నే ఇంటర్ చేస్తాడు ఒక ఆయన. సో దయచేసి అంటే తెలుగు భాష అండ్ తెలుగు ఛానల్ కాబట్టి అందరికీ వచ్చు, తెలుగు భాష మీద సరైన అవగాహన పట్టు పరిచయం లేని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే అనుకరించడం వేరు అవమానించడం వేరు. ఫస్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకొని ఆ తర్వాత ఇష్యూ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక సీన్ లో మాత్రం పాపం సార్, పాపం అనిపించండి నిజంగా, విలన్ మీద ఆ పెద్ద జాయింట్ వీలే తెచ్చి పడేసారండి సార్ పాపం. అవును అంత అంటే మొత్తం సినిమా మొత్తం ఒక ఎత్తైతే ఆ మనిషి అలాగే ఉంటారు కదా, ఆ మనిషిని మామూలుగా చెప్పడం కుదరదు. ఆ మనిషి జాయింట్ వీల్ కాదు, ఇంకో రెండు జాయింట్ వీల్ వేయచ్చు ఆ మనిషి మీద. యాక్చువల్గా సీక్వెన్స్ ఏంటంటే ఎగ్జిబిషన్ అయిపోయిన టైంలో హీరో మీద అటాక్ జరుగుతుంది. సో ఆల్రెడీ కొంతమంది షాపులని సర్దుకొని వెళ్ళిపోతున్నారు, కొంతమంది దాన్ని బోల్ట్ ఇప్పేస్తున్నారు. ఆ సెట్ వేసినప్పుడు అతను వచ్చి బోల్ట్ ఫిట్ చేసినప్పుడు చూసాను నేను, చూస్తుంటే ఫిట్ చేసిన అవును సరే ఫిట్ చేయకుండా పడిపోతే ఏంటి పరిస్థితి అని చిన్న టెన్షన్ వచ్చింది. సో
అంత పెద్ద జెయింట్ వీల్ స్క్రీన్ మీద పడుతుంటే బిఫోర్ ఇంటర్వల్ కొంచెం గ్రాండియర్గా ఉంటుంది అండ్ ఖర్చుకు వెనకాడని మా ప్రొడ్యూసర్ కాబట్టి. సార్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కంటే ఈ మూవీలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సో అంత హ్యాండ్సమ్గా కనిపించడానికి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఫస్ట్ నేను కేర్ తీసుకున్న కంటే కూడా లైక్ మా కెమెరామెన్ అండ్ జనరల్ విన్సెంట్ గారు సినిమాటోగ్రాఫర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ మోరే. నేను అడిగింది ఒక హెయిర్ స్టైల్ ఒకటే, నాకు ఖుషీలాగా జలసలాగా ఉండాలి హెయిర్ స్టైల్. నేను ఏ హెయిర్ స్టైల్ సినిమాలో చూసేవాడిని అలాగ ఉండాలి, నడుస్తున్నప్పుడు గాలికి అలా ఊతా ఉంటాయంటే ఆ బౌన్స్లో ఒక కిక్ ఉంటుంది సార్ అని అడిగితే ఆయన పాపం కన్సిడర్ చేశారు నన్ను. ఐ మీన్ కాప్ క్యాటర్ అయినా సరే ఏదోలే పిల్లడు ముచ్చట పడతానని చెప్పి ఒప్పుకున్నారు దానికి. అండ్ దానికి ఆయన బాగా కేర్ తీసుకున్నారు. నాకు చాలా ఇష్టం ప్రతిసారి ఏదైనా క్లోజప్ ఏది పెట్టిన సార్ జుట్టు కట్ అవుతుంది చూసుకోండి చెప్పాను కెమెరా అయినా. ఆయన ఎవ్రీ షాట్ ఎన్నిసార్లు వస్తాయి జుట్టుని. అండ్ జైన్ అండ్ విన్సెంట్ గారు నాది మూడో సినిమా అయితే ఆయనది 143rd ఫిలిం. సో యూ కెన్ అండర్స్టాండ్ హిస్ ఎక్స్పీరియన్స్. నేను గాడ్ అని పిలిచేవాడి సెట్లో, ఏదైనా షార్ట్ చెప్పగానే లైక్ పెద్ద డైరెక్టర్తో పనిచేసినట్టుగా నాకు అంత ఇంపార్టెన్స్. ఐ మీన్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ వితౌట్ ఎనీ ఈగోస్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. అండ్ ఆయన పవర్ స్టార్ మీద చిన్న రీసెర్చ్ చేశారు ఆల్రెడీ, తిని వారు కూడా ఆయన కెమెరామెన్. సో ఆయన ఈ యాంగిల్ చూపిస్తే బాగుంటుంది అండ్ నాకు కొన్ని ప్రికాషన్స్ ఇచ్చేవాళ్ళు, ఈ సీన్లో మీరు ఎలా అనుకుంటారు ఇటు నుంచి వస్తే బాగుంటుంది అటు నుంచి వస్తే బాగుంటుంది ఇలాంటి చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు ఆయన. అండ్ ఆయనకి ఇష్టం బాగా, జయనేష్ రెడ్డి గారు ఆయన ఫ్యాన్ యాక్చువల్గా. సో ఎక్స్ట్రా కేర్ తీసుకున్నవాళ్ళు, నేను మిగతా వాళ్ళు అలా చూపించాను సార్ అనేవాడిని. సో రాజేష్ మోరే అండ్ జయనేన్ విన్సెంట్ గారు, ద క్రెడిట్ గోస్ టు దెమ్. చాలా ఉంటాయి అంటే ఇలా అని అది, కానీ బెల్ట్ మీద కానీ అలాంటివి కూడా స్పెషల్. ఇవన్నీ మీరు ముందుంచే యూ హ్యాడ్ అన్ ఐడియా ఆ బెల్ట్ మీద పేర్లు అవన్నీ లైక్ నేను క్యారెక్టరేషన్ ఏంటనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు డిజైనర్కి, ఈ క్యారెక్టరేషన్ ఇలా అనుకుంటాం అని. అప్పుడు అండ్ రాజేష్ కమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థాట్స్, బెల్ట్ మీద గబ్బర్ సింగ్ అని ఉండడము, సివిల్ డ్రెస్లలో కూడా కాప్ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ ఉండడం, ఇదంతా చెప్తున్నాడు. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆయన. ఆయన ఫస్ట్ టైం మొత్తం షూటింగ్ ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కాస్ట్యూమ్స్ అన్నీ నాకు చూపించగానే అండ్ హీ టుక్ దట్ క్యారెక్టరైజేషన్ టు నెక్స్ట్ లెవెల్ బికాస్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్, అంత బాగా చేశాడు. అండ్ రాజేష్ మోరే ఇన్స్పైర్డ్ మీ టు బి ఫ్రాంక్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్, హియర్ కమ్స్ ద పవర్ కింగ్, అండ్ వి కాల్ హిమ్ గబ్బర్ సింగ్. దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియా కి హంపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, హిస్ ఆన్ ద వే టు డు సంథింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ సాంగ్ టు సింగ్. సార్ ఈ సినిమాలో డైలాగ్ చెప్పారు మీరు, నేను ట్రెండ్ సెట్ చేయను, ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానని. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారు పవనీతం చూపించారు ఈ సినిమాలో. సో మీరు ఒక ట్రెండ్ ఇప్పుడు మీరు సెట్ చేశారు, దాన్ని మేము ఫాలో అయిపోతున్నాం సార్ ఈ విధంగా. యాక్చువల్గా యుఎస్లో కూడా నాకు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పంపించారు. యుఎస్లో కూడా ఆల్ సాఫ్ట్వేర్ గైస్ లైక్ ఎంఎస్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మొత్తం మంది ఇంక్లూడింగ్ గర్ల్స్ అందరు ఇలా కట్టుకుని సినిమాకి వెళ్ళారు బికాస్ ఆఫ్ ట్రైలర్లో చాలా పాపులర్ అయిన వల్ల. అండ్ ఈస్ట్ వెస్ట్ అమలాపురం అండ్ కోనసీమ మొత్తం థియేటర్ల దగ్గర చూస్తే మీకు అన్నీ ఇవే కనబడుతుంటాయి. అండ్ కాశీ పంచులకి కరువు వచ్చింది అని నాకు అనిపించింది. ప్రతి మూవీలో షాక్లో కానివ్వండి, మిరపకాయలో కానివ్వండి, ఈ మూవీలో కానివ్వండి, ప్రతి మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. అంటే సాంగ్స్లో మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారని అర్థమైంది. అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ
దేగదేగ గబ్బర్ సింగ్ చాలా ఇష్టం. కార్లో ఎప్పుడు వెళ్ళినా ఆ పాట ఎక్కువ వింటుంది. అండ్ ఎప్పుడైనా టైం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఆకాశం అమ్మాయి అయితే పాడుకుంటుంటాను. సో మందుబాబులం కోటగారి వాయిస్ కోసం ప్రద్దాగా విందుంటున్నాను. పిల్లా సాంగ్ అయితే అసలు అడగక్కర్లేదు, రోజుగా వంశాలని ఉంటాను. నచ్చిన పాటలే అని ఉన్నాయి. అండ్ బేసిక్గా మా ఫాదర్ సింగర్, మా ఫాదర్ సింగర్ అంటే సినిమాల్లో అంత పాపులర్, అంత అంత పాపులర్ సింగర్ కాదు, బట్ ఎక్కువగా ఆయన పాడుతుంటారు ఎక్కువగా. మై డే స్టార్ట్స్ విత్ కిషోర్ కుమార్ సాంగ్ అండ్ మై డే ఎండ్స్ విత్ ఇళయరాజా సాంగ్. మన పప్పా కెవ్వు కేక విని నో కామెంట్స్, నో కామెంట్స్. బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా. సాంగ్స్ అని చెప్పారు కదా, అందులో ఒక్క సాంగ్ పాడండి. ఎలా పాడతారు చెప్పండి, ఆకాశం అమ్మాయి అయితే ఎలా పాడతారు చెప్పండి. ఇంట్లో నా ఫేవరెట్ లైన్ పాడతాను మొత్తం ఆల్బమ్ లో, నా ఫేవరెట్ లైన్ పాడతాను. మన జోలికొస్తే బదరు మంటెత్తి పొద్ది వెదరు, మన చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు మళ్ళీ లెగరు. అంతేనా, ఒకటే లైన్ అన్నా కదా. ఇంత పెద్ద హిట్ ఇంకా నడుస్తూనే ఉంది. అసలు ఇప్పటి కూడా టికెట్లు జనాలు వారం ముందు బుక్ చేసుకునేటట్టుగా ఉంది బయట సిచ్యువేషన్. అండ్ బ్లాక్ లో సినిమాలో టికెట్లు అమ్మడం ఆపేశారు కాబట్టి ఇంకా చాలా కష్టపడుతున్నారు జనాలు కాబట్టి. అసలు మీరు ఇంత టైం అంటే ఇంత బిజీ షెడ్యూల్ లో టైం తీసుకుని వచ్చినందుకు చాలా చాలా థాంక్యూ. థాంక్యూ వెరీ మచ్. యాక్చువల్గా ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఎంకరేజ్, ఒక్కళ్ళు ఇంటర్వ్యూ చేస్తేనే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటిది. ముగ్గురు అనేసరికి ఫస్ట్ భయపడ్డాను, బట్ ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుతుంది. ఐ నెవర్ ఫెల్ దట్ ఇట్స్ లైక్ ఏదో ప్రమోషన్ కానీ లేకుంటే ఇంటర్వ్యూ చేస్తానని క్వశ్చన్స్ అడుగుతాను అనిపించలేదు. థాంక్స్ టు ఆల్ ఆఫ్ సార్. మీరు ఇంత గ్రేట్ మూవీ ఎలా తీసారో తెలిసింది సార్, మేము చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ ది ఫ్యాన్స్, హియర్ కమ్స్ ద పవర్ కింగ్ అండ్ వి కాల్ హిమ్ గబ్బర్ సింగ్. దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియా కి హంపర్ సింగ్. వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. Gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Oh, dekho dekho Gabbar Singh, all India ki hyper sing. Vidi peru vinte gundala gundelo na gulla sounding. Vidi body steel case sing. వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి హెయిర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. సతాకే స్పెల్లింగు కొట్టాడు స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు విలన్ కన డెత్ వార్నింగ్, బాయ్ బర్త్డే పుడ్డింగ్, పవర్ కే బ్రాండింగు, హై ఎండు స్టైలింగు, వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగు. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, హి ఇస్ ఆన్ ది వే.